లయమే ఉండేటకు భక్తి మార్గం అనబడను. ఈ సమవేద మార్గమే భాగవత సంప్రదాయముగా పరిణమించింది. వేదములలో సమవేదమనే దాని గీతలో కృష్ణుడు ఉపదేశించింది. దాని నుండి సంకీర్తనలు, భజనలు, నాటకములు మొదలు సంప్రదాయంలో వచ్చినవి. గ్రంథము అందరి విజ్ఞానము ప్రధానము కాక అది కూడా నాదము మున్నగ వారితో ఆనందానుభూతికి సహకరించుట భాగవత సంప్రదాయం. ఏమి తెలిసినది అనడానికి ప్రాధాన్యం లేక ఏమి రచించినది అనడానికి ప్రాధాన్యం కలిగించి ఉత్తరించుట ఇందరి కొలిగి పోస్తాం. సంగీతముతో సమానమైన స్థాయి కుడి ఎడమగా సాహిత్యమును కూడా అప్పుట ఈ మార్గంలోనే సాధ్యమవు. భారతములో గ్రంథముల ఎందు విజ్ఞానం ప్రధానం, దానినే బ్రహ్మకోశమని అందరం. భాగవతమునకు అనుభూతి ప్రధానం. బ్రహ్మకోశము అనువడు పద్మకోశము వికసించి మకరందము చిమ్మినప్పుడే స్వార్థకత. ఈ రహస్యములకు అనుగుణంగా భాగవత గ్రంథమున వ్యాస నిరచనయు శైలియు మాధుర్యము ప్రధానం. తెలుగు పోతల రచనలో ఇదే సంప్రదాయం. ఈ ఆనందభూతి మార్గమును అభ్యసించు నేపథ్యము నారదుని కలిగి ఉన్నది. దాన్ని నిర్దేశించుటే నారదుడు వ్యాసమహర్షికి తన పూర్వజన్మ వృత్తాంతము తెలిపింది. దాసీపుత్రుడే జన్మించిన నారదుడు భాగవత సాధన మార్గమున సిద్ధులైన మాని సేవ చేసింది. తత్ఫలితముగా మూడు సోపానాలు అతడు భాగవత ఉపాసన పొందాడు. ఇంతవరకు మనం చదువుకున్నాం. నారదుడు యొక్క కథ మళ్లీ మనకి లోపల వస్తుంది, కానీ దానికి అర్థం అవడానికి కావాల్సినటువంటి ప్రిలిమినరీగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ లో ఆయన చేసినటువంటి మూడు మెట్లు ఏవైతే ఉన్నాయో ఉపాసన, ప్రతి ఒక్కరూ మనం చేసుకోవాల్సినటువంటి ఉపాసన ఈ మూడు మార్గములలో. ప్రతిరోజు ప్రతి క్షణములు ఉపాసన చేస్తూ ఉండాలి. మొట్టమూడది విష్ణు ఉపాసన. ఇది చేసడం చాలా తేలిక అని అనుకుంటారు, అంత తేలిక కాదు. అనగా నామరూపములతో కూడిన వ్యక్తులను, వస్తువులను, ఆకారములను భగవంతుని వ్యక్తి రూపములుగా నిత్యము స్మరణ అందలుచుకున్నట్టు. విష్ణుండి విశ్వము అనేది మూలమూత్రం. భగవద్గీతలో చూపబడిన విశ్వరూప సందర్శనం ఇదే. మరియు భీష్ముడు ధర్మజులకు పరమధర్మముగా విశ్వం విష్ణు అని ప్రారంభించి దీన్నే సహస్రనామాచ్యముగా ఉపదేశించడం. దీని నిష్కామ కర్మయోగమును సాధింపవలన దీని ఎందుకు నిష్ట కుదిరిన వెనుక రెండవ సోపాన ఆరంభం. దీనినే వస్తుదే ఉపాసన. కనిపించినటువంటి ప్రతి వస్తువు, కనిపించినటువంటి అణువు దగ్గర నుంచి, వృక్షము దగ్గర నుంచి, మానవుడి దగ్గర నుంచి ఏం కనిపిస్తే అదంతా కూడా విష్ణుని యొక్క అంతర్యామి అయినటువంటి విష్ణు యొక్క రూపముగా స్మరణ తెచ్చుకోవడం నిరంతరం గుర్తుండాలి. మొట్టమొదటి ఉపాసన ప్రయత్నించేద్దాం ఒక వారం అంత వీలవుతుందేమో. తప్పలేదు, చక్కగా కథ వేసి వెళ్ళిపోవటం వేరు, సాధన వేరు. ఈ రోజు నుంచి చేద్దాం ఏంటంటే ఎవరు కనిపిస్తే వారు, ఎవరి దగ్గర ఏం తీసుకున్నా, ఎవరి దగ్గర ఏం ఇచ్చినా ఏంటంటే సర్వం కృష్ణార్పణం అంటారు. ఇక్కడి నుంచి అన్నారు, ఇక్కడి నుంచి అంటారు. ఎవరిని తీసినా కృష్ణార్పణం, ఎవరికి ఇచ్చినా కృష్ణార్పణం అంటూ ఉంటారు. ట్రెడిషనల్ గా అలవాటు ఉంటుంది అథ్లెటిక్స్ ఇలా. ఈ మోడర్న్ కల్చర్ లోని ఇంజనీరింగ్ ఈ ట్రిపుల్ ఇవి చదివిన వాళ్ళకి ఉండవు, కానీ మామూలుగా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో నాలుగు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంకా కృష్ణార్పణం దేవుడు అది ఉంటుంది. అవి పవిత్రమైనటువంటి ఇళ్ళు, ఇంటికి వచ్చిన అతిథి కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ. భాగవత ధర్మంలో కానీ మనకి ఎక్కడ చూస్తున్నా సరే, బాలధర్మంలో చూస్తే వచ్చినటువంటి వాడిని ఆదరించడం, దయంగా స్వరూపడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ వ్యక్తులు కాదు, కనిపించిన ప్రతి వస్తువు ఎందు చూడాలి. చెప్పుకున్నాం మనం, నచ్చిన వెంటనే మొట్టమొదటి తల్లి అయినటువంటి భూమిని కాలుతో తంతాం మనం. నచ్చిన వెంటనే బెడ్ నుంచి కింద కాలు ఎవరి మీద పెడతాం, తల్లిని
భూతి ఆవిడి తల్లి ఉంటుంది, ఆవిడ పుత్రుడుగా మనం ఉన్నాం, ఆవిడ దళం పెట్టాలి. అందుకని మంత్రాలు ఇస్తారు. భూదేవికి లేచిన వెంటనే భూదేవికి నమస్కరించే మంత్రం ఉంటుంది. మంత్రం ఉంటుందా లేదా? పుస్తకాలు ఇంత లాలోమన పెద్ద ప్రింట్తో వేస్తా అని మంత్రం రాదు కదా, అయినా దండం పెట్టచ్చు. మంత్రాలు రావాలనే మంత్రం అనేటటువంటిది హృదయంతో కలిసి మనసుతో కలిపి సాధనగా ఉంటున్నప్పుడు మంత్రం పనిచేస్తుంది, లేనప్పుడు హృదయం ఇంపార్టెంట్. తల్లి లేస్తున్నాం మనసుతో అనుకోవడం కేట దళం పెట్టి నడిచేయాలి. నీళ్లు కావాలి మొహం కడుక్కుంది, అందు ఎందుకు దేవతలు ఉంటారు. వరుణునికి సంబంధించినటువంటి మంత్రములు స్నానం చేసినప్పుడు ఉంటాయి, పౌష్ణావయం కానీ మంత్రాలు గంగేజమయ్యి గట్టి చూస్తారు. కానీ ఆ నీళ్ళల్లో విష్ణువును ఉపాసన చేయాలి. భారతీయమైనటువంటి జీవిత విధానమునందు ఈ ఉష్ణ ఉపాసనకు సంబంధించినటువంటి సమస్తము కట్టబడి ఉన్నది. ఇంతకన్నా ఆధ్యాత్మికమైనటువంటి సంస్కృతి కానీ ధర్మము కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. అనేక జన్మల అదృష్టం వల్ల భారతదేశంలో పుడతాం. అనేక జన్మల అదృష్టం వల్ల మాస్టర్ గారు లాంటి వారి యొక్క మార్గము నచ్చుతుంది. ఇంకా కొన్ని కోట్ల జన్మల పుణ్యం వల్ల వాళ్ళు చెప్పింది ఆచరించాలని అనిపిస్తుంది. ఇంకో కోట్ల జన్మల పుణ్యం వల్ల ఆచరించడం మొదలు పెడుతుంది. పొద్దున దేశం దగ్గర నుంచి పళ్ళు తోముకోవడానికి మంత్రములు ఉంటాయి, స్నానం చేయడానికి మంత్రములు ఉంటాయి, తలకి నూనె రాయడానికి మంత్రములు ఉంటాయి, వస్త్ర ధారణ చేసేటప్పుడు మంత్రములు ఉంటాయి. మీరు వేసుకునేటువంటి వస్త్రము వస్త్రధారణ చేసేటప్పుడు దాని సద్వినియోగం, ఉంగరములు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోదలుచుకుంటే వాటికి సంబంధించిన మంత్రములు ఉంటాయి, బంగారం పెట్టుకోవడానికి మంత్రములు ఉంటాయి, భోజనం చేసేటప్పుడు అసలైన శుభ్రమైన మంత్రములు ఉంటాయి, లేపరిశించి దాని చుట్టూ నీళ్ళు తిప్పి వాడు ఏంటంటే యోగార్జునకు వచ్చాడండి అని పరీక్షిస్తూ యోగార్జున గురించి మాట్లాడతారు వాళ్ళు. అన్నం భ్రమం, అన్నం తినేటప్పుడు ఇంకొక మాటలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. దాని ఎందు ఉండేటువంటి బ్రహ్మమును ఉపాసన చేయాలి. చతురోపశత నిండా ఉంటాయి అన్నం గురించి కావాల్సినటువంటి అనేక మంత్రములు ఉంటాయి. అన్నం ఎంత ఏదైతే అన్నం బ్రహ్మ అహం బ్రహ్మ, మనం కూడా బ్రహ్మే, బ్రహ్మ బ్రహ్మను తింటూ ఉంటాడు అన్నమాట. ఇష్టం భారతదేశంలో ఉండేటువంటి ఏ పని మీరు చేసినా సరే దానికి సంబంధించిన మంత్రం ఉంటాం. అట్ట కట్టారు మనకి పాపం, పెద్దలు ఎక్కడికి తప్పించుకోపోకుండా ఉపాసన కోసం. దానివల్ల మనకి ఏమిటొస్తుందని చూస్తాము. నేను ఈ మంత్రం చేయితే నీళ్ళలో మంత్రాలు ఆపరిష్ట ఎనర్జీ వస్తుందని చూస్తాం తప్ప అందులో భగవంతుడు ఉన్నాను చూడడానికి. అంచే నిష్కామ కర్మగా యోగాన్ని సాధింపు మన అడిగింది. చాలా బెనిఫిట్ అవుతాం మనం. ఫుడ్ ఎవడంబు సంబంధం తింటున్నావని నువ్వు వెళ్ళి ఎక్కడ వెళ్ళి పండిస్తున్నావా, ఒళ్ళు తెలుసుకుంటున్నావా, నీళ్ళు నీ అబ్బసమ్మ ఉడకడానికి కొంచెం ఆలోచిస్తే ఇదంతా భగవంతుని యొక్క లీలగా ఉంటుంది. కొంచెం వెనక్కి వెళ్ళాలన్నాడు. అన్నం పుట్టడం అన్నది అసలు మొక్క మొలవటం నీ చేతిలో ఉన్నదా, దానికి ధాన్యం కొంకులు రావటం నీ చేతిలో ఉన్నదా, మన అన్నం మనం తింటున్నాం అని అనుకుంటున్నాం, వచ్చేటటువంటి అన్నం దగ్గర నుంచి నీ దగ్గర వచ్చే సమస్త వస్త్రము నేర్చినటువంటి వస్త్రము దగ్గర నుంచి పత్తి నీ చెట్లుగా పోలిస్టర్ అంటే పోలిస్టర్ నీ చేతులుగా వీ చేసేవాడు నువ్వు, నా బట్టే నా షర్ట్ ముట్టుకోక నా షర్ట్ అని అంటుంటారు. వస్త్రం దగ్గర నుంచి కనిపించినటువంటి ప్రతి వస్తువునందు భగవంతుడిని ధ్యానం చేయటం అనేటువంటి ఒక వారం చేద్దాం. ఇవాళ మహా ఉపాసకులు అయినటువంటి వారు వారికి ఉండే ఆసనానికి నమస్కరిస్తారు కూర్చుండేటప్పుడు మామూలుగా.